నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం పిడూరుపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి. పిడూరుపాలెం గ్రామంలో 1,15,00,000 రూపాయలతో నిర్మించిన ప్రధాన రహదారితో పాటు పలు సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇక గ్రామ సర్పంచ్ చేడం మమతారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి తమ సొంత నిధులను వెచ్చించి నిర్మించిన స్వర్గ ధామంను ప్రారంభించారు. ఎమ్మెల్యే కాకాని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు బ్యాగులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాకాని 27,500 రూపాయలు ఒక్కొక్క రైతు కుటుంబానికి అందజేసినటువంటి పరిస్థితి, చెప్పిన దానికన్నా మిన్నగా ఇచ్చినటువంటి ఘనత ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఎన్ని కార్యక్రమాలు అమలవుతున్నాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చారు, రైతులకు సంబంధించి రైతు భరోసా ఇచ్చారు, చదువుకున్నటువంటి బిడ్డలకు సంబంధించి ఈరోజు 14,000 రూపాయల అమ్మఒడిలో జమ అవుతున్నాయి. దాంతోపాటు రజకులు, నాయబ్రాహ్మలు, టైలర్లు, ఆటో నడుపుకున్నటువంటి ఆటో యజమానులకు సంబంధించి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రతి కుటుంబానికి 10,000 ఇచ్చాడు. మహిళలకు సంబంధించి అనేక సందర్భాలు చెప్పాడు. సార్వత్రిక ఎన్నికలు ఏ రోజు జరుగుతాయో ఆ రోజుకి ఎంతైతే బకాయిలు ఉంటారో సంఘ బంధాలకు సంబంధించి 4 విడతలుగా తిరిగి చెల్లించేస్తానని, కరోనా నేపథ్యంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే చెప్పినటువంటి మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు 1 విడత వైఎస్ఆర్ ఆసరా కింద మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఏదైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వైఎస్ఆర్ చేతి కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళలకి 4 విడతలుగా 75,000 అందిస్తానని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి 18,750 రూపాయలు మొదటి విడత ఈరోజు మహిళలకు అందించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎన్ని ప్రభుత్వాలు రాలేదు, ఎంతమంది ముఖ్యమంత్రులు చూడలేదు. ఇళ్ల స్థలాలు కావాలి అని అంటే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టా 1.5 ఇచ్చేవాళ్ళు. గ్రామంలో ఎంతమందికి ఇళ్ల స్థలాలు కావాలన్నా ఏ పార్టీకి సంబంధించి అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు 10 పటాలు ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. పటాలు మాత్రం మీ చేతిలో ఉన్నాయి, స్థలం ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి. నిద్ర లేచి ఎంఆర్ఓ కార్యాలయానికి వస్తే ఆ చీలు తీసుకొచ్చి అయ్యా మాకు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చారు, ఆ పట్టాలు ఎక్కడున్నాయో చూపించండి అని చెప్పి అధికారులు అడిగితే ఆ రోజు ఏ విధంగా ఇచ్చారో తెలియదు, ఎవరు ఆధీనంలో ఉన్నాయో తెలియదు, ఏ వాగులో ఉన్నాయో తెలియదు, ఏ వంకలో ఉన్నాయో తెలియదు, ఏ కొండ మీద ఉన్నాయో తెలియదు, ఏ గుట్ట మీద ఉన్నాయో తెలియదు. కాగితాలు మాత్రం మీ దగ్గర ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి భూములు మాత్రం ఇతర ఆధీనంలో ఉన్నాయి.